లైట్ బాగా చూసి మీరు కూడా తక్కువ కనవడం సంతోషం. మీరు కూడా చాలా పేపర్ చూసిన తర్వాత మీరు అంత చూసిన తర్వాత చాలా బాగా అందుకే నాయకులు అందరూ ఎలాగో రైతులకు భరోసా కల్పించడానికి ఆత్మహత్య ఇవ్వడానికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ కేవలం సన్నపోటు పట్టించడం వల్లనే ఇబ్బంది అయిపోయిన విషయం మీ ద్వారా స్పష్టం చేసింది. అదే దేవరాజు గారు, దేవరాజు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగం అంతా ఇలా అక్కడిపోతున్నారు కదా, అంత సన్నపోటు పండించాలని చెప్పి ఒక నిర్బంధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడము ఒక రకంగా ప్రేరించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అని చెప్పి గౌరవించి ఆయన మాటలు నమ్మి ఇవాళ పంట ఇస్తే ఇలా ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంతో గత రాజకీయాలు అవుతామండి. నాకున్నటువంటి ఆలోచన ప్రకారము లెక్క ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలు ఉంటే వ్యవసాయ భూమి 30 లక్షల ఎకరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట నమ్మి ఇక్కడ సన్నపొట్టు పట్టించినటువంటి సందర్భం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము తన ఫామ్ హౌస్ లో ఉత్తార పరీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు దొడ్డోటు పట్టించాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనీస భూసార పరీక్ష నిర్వహించకుండా ఒక నిర్బంధంగా ఒక దౌర్జన్యంగా ఒక బెదిరింపు ధోరణి పాల్పడి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులందరూ సన్నపొట్లే పట్టించాలని చెప్పి తన బెదిరించ ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి వల్ల రైతులు ఏ విధంగా నష్టపోతారో ఒక్కసారి చేసుకోవాల్సి ఉంది. దొడ్డోట్లు అయితే ఎకరానికి 40 బస్తాలు వచ్చేది, మన సన్నపొట్లు 30 బస్తాలకి వస్తలేదు. మరి నష్టాన్ని పూరించాలని చెప్పి గతంలో డిమాండ్ చేస్తున్నాం మేము. 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి గతంలో డిమాండ్ చేస్తున్నాం మేము. మన మక్కల విషయంలో మాత్రం బీజేపీ చిన్న రాజకీయాలు చేస్తుంది ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి మాటలు నమ్మి వాళ్ళ సన్నపొట్లు పండించిన రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, దానిమీద ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒక సైకో ముఖ్యమంత్రి ఒక నిర్బంధంగా ఒక సైకో మాదిరిగా వివరిస్తాడు కదా ముఖ్యమంత్రి. రైతులకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించకుండా ఒక ద్వంద్వ విధానంతో ఇలా ముఖ్యమంత్రి వివరించడం వల్ల రైతులకు ఇబ్బంది పడుతున్నది. మన దేవరాజు గారు ఏ పార్టీకి సమస్య వ్యక్తి కాదు, ఏ వ్యవసాయ ఏ సంవత్సర సమస్య వ్యక్తి కాదు. ఇబ్బంది పడి సొంత పండించే కష్టపడి పండించుకున్న పంటని ఇవాళ తగ్గింది అంటే సాధారణ రైతులు కూడా సామాన్య వ్యక్తులకు అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అర్థమవుతలేదు, ఎందుకంటే మానవత్వం లేని మానవ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చెల్ల ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి, వెంటనే స్పందించాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికైనా స్పందించి తన రైతులు ఆదుకునే ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రైతుకు తప్పకుండా మావోజు దోష విధంగా మేము పోరాటం చేస్తున్నాం, ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.